రాజ్యసభ వేమిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన మీకు బాగా కావాల్సిన ఆయన ఇంకొక ఆయన ఇంకో ఎంపీ మచిలీపట్నం ఆయన వెళ్ళిపోయారు, బాలశౌరి గారు ఇట్లా ఐదారుగురు వెళ్ళిపోయారు. ఇప్పటికి అఫీషియల్గా వెళ్ళిపోయారు కదా, అఫీషియల్గా ఎంపీలు వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఇట్లా వెళ్ళిపోతుంటే ఎమ్మెల్యేలు ఇప్పటికే 30 మంది వెళ్ళిపోతే ఈయనేంటండి సుబ్బారెడ్డి గారు టీడీపీని ఖాళీ చేస్తామంటారు? అదే సుబ్బారెడ్డి ఇవాళ ఆయన రాజ్యసభ సభ్యుడైన ఆనందంలో ఉక్కిరిపిక్కిరి అవుతూ ఇంకా రాజ్యసభలో తెలుగుదేశానికి రిప్రజెంటేషన్ లేదు అంటే రాజ్యసభలో 2024 ఈ నెల నాటికి రిప్రజెంటేషన్ ఉండదని 2019 ఎన్నికల రిజల్ట్ వచ్చిన 23వ తారీఖే తెలుసు అందరికీ. అది అందరు దానికి ఏమంత సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, 2 ఏళ్ళకోసారి వీళ్ళకే వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైంకి మొత్తం అన్ని ఇటే ఉంటాయి అనేది అది సింపుల్ క్యాల్కులేషన్. ఏదో ఇప్పుడేదో ఇతనేదో వచ్చి ఇప్పుడేదో కొత్తగా ఖాళీ చేసినట్టు రేపు రాబోయే లోక్సభలో రేపు రాబోయే అసెంబ్లీలో కూడా ఇలాగే ఖాళీ చేస్తామని చెప్పి ఏదో ఈ సందర్భంగా మీరు ఇందాక చెప్పినట్టు ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చుంటాడు తాడేపల్లి ప్యాలెస్లో ఒక తలకమాసినాడు, ఆ స్క్రిప్టు చదివాడు. సో ఇక్కడ జరగబోయేది డెఫినెట్గా ఓకే లోక్సభలో వాళ్ళ మరి మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ నిర్వహించిన వాళ్ళే 17 సీట్లు తెలుగుదేశం కూటమికి, ఓన్లీ 7 నుంచి 8 సీట్లు జగన్మోహన్ రెడ్డికి అని ఇవ్వటం జరిగింది. పోని వాళ్ళ సంవత్సరానికి 8.5 కోట్లు ఇచ్చేది వైసే వరుస ఇచ్చారు, ఒక 18 సీట్లు జగన్మోహన్ రెడ్డికి, 7-8 సీట్లు తెలుగుదేశానికి అని చెప్పి వీళ్ళ దగ్గర పేమెంట్ తీసుకున్న వాళ్ళే మరి తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధ సత్యం అన్న చెప్తాం పూర్తి సత్యం సత్యం కాకపోయినా అని వాళ్ళు కూడా ఇచ్చారు. సరే వాళ్ళ సొంత ఐపాక్ కుల సర్వే కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్గా మేజర్ విక్టరీ, 2014 మించిన అతిపెద్ద విక్టరీతో ఈ కూటమి విజయం సాధించబోతుంది అనేది పెద్ద సర్వే సంస్థలు పిల్ల సర్వే సంస్థలు అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇది ఎలాగో అతను ఫెయిల్ అయిపోయాడు, వాళ్ళకి ఉనికి ఉంటుంది కానీ ఎందుకంటే వాళ్ళకి అసలు ఉనికి ఉండదు సీటే రాలేదని చెప్పి ఇంత బేవర్స్గా అవడం మాట్లాడడం. సో నేను అసలు మాట్లాడినా కానీ ఇక్కడ జరగబోయేది ఒకటి నాకు సినిమా క్లియర్గా కనపడేది ఏంటంటే భవిష్యత్ ముఖ చిత్రం 2/3 ఎంపీలు రేపు ఇతను ఓడిపోయిన వెంటనే 1 నెల 2 నెలల్లో మొదటి పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఖచ్చితంగా 2/3 వెళ్ళిపోతారు. ఏ పార్టీలోకి వెళ్ళిపోతారు అనేది అంటే ఆర్యుట మీరు ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవాళ్ళ ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఈ 11 మందిలో ఖచ్చితంగా 8 మంది బ్యాకప్ అందులో